వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పామన్నారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంట పెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 14 లక్షల మంది మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్నారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో 8 మంది నిందితులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చింత శివరామయ్యతో పాటు 8 మందిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వెల్లడించారు. తన హత్యకు కుట్ర చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తి నచ్చకపోతే జగన్ రెడ్డి ఓం నమ శివాయ అంటారని, తనను కూడా ఓం నమ శివాయ చేయాలనుకుంటున్నారని అన్నారు. రాజ్యసభ టికెట్ ప్రచారాలపై మెగాస్టార్ చిరంజీవి బెజవాడలో క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ ఆఫర్ వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైసీపీ తనకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చిందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నై కొట్టూరుపూర్లోని ఆయన స్వగృహం వద్ద వెంకయ్యనాయుడు, సతీమణి, ఉషమ్మ భోగిమంటలు వేశారు. దగ్గుబాటి, నందమూరి కుటుంబాలు భోగి పండుగను కలిపి జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లిన నందమూరి బాలకృష్ణ దంపతులు అక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీ ఇంట్లో సంక్రాంతి సందడి నెలకొంది. చిరంజీవి, నాగబాబు కుటుంబాలు మెగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. భోగి మంటలు వేసి అందరూ సరదాగా గడిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కోవలిలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి సందడి చేశారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. తిరుమలలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీవారి ఆలయం ముంగిట రంగవల్లులు వేసి దానిపై ఆలయంలోని పాత వస్తువులు పెట్టి భోగి మంటలు వేశారు. స్థానిక మహిళలు, భక్తులు సందడి చేశారు. విశాఖపట్నం టీడీపీ ఆఫీసులో భోగి వేడుకలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్ను, ఓటీఎస్ జీవోలను మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా బుద్ధి రావాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో ఎన్టీఆర్ విగ్రహం ముందు భోగి పండుగ జరుపుకున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య ప్రజలు అనేకంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భోగి మంటల్లో పత్రాలు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఫెప్టో నేతలు భోగి మంటల్లో జీవో కాపీలను తగలబెట్టారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాల్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. బరిలోకి వెళ్లి ఆయనే స్వయంగా పుంజును వదిలారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు, గుండాటల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అయినా ఎక్కడా పోలీసులు కనపడటం లేదు. మరోపక్క పేకాటలు కూడా విచ్చలవిడిగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. జగ్గయ్యపేట, తిరువూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరంలో పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం జిల్లా పరుచూరు మండలం అన్నం బొట్లవారి పాలెంలో పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 22 జతల పొట్టేళ్లను ఈ పందెం కోసం తీసుకొచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు క్యూ కట్టారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. తెలంగాణ జిల్లాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సాంప్రదాయ వస్త్రాలంకరణతో యువతులు ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో సందడి చేశారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనవడు మనవరాళ్లతో కలిసి భోగి మంటలు వేశారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వృక్ష ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సంక్రాంతి పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్కు వెళ్లి పతంగులు పంపిణీ చేశారు. కర్నూలు శ్రీ నిలయంలో భగవాన్ శ్రీ బాల సాయిబాబా 61 జన్మదిన వేడుకలు ప్రపంచ శాంతి సదస్సు వైభవంగా జరిగాయి. బాలసాయి కేంద్ర సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమిళనాడులో పోట్ల గిత్తల్ని లొంగ తీసుకునేందుకు కుర్రాళ్లు పోటీ పడ్డారు. పొంగల్ వేడుకల్లో భాగంగా సాంప్రదాయంగా వస్తున్న జల్లికట్టు ఆటలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో యువత ముందుకొచ్చారు. మదురైలోని పోటీల్లో 300 మందికి అనుమతిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో వర్గపోరు నెలకొంది. దీనికి ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం కారణమైంది. రాజమల్లు వర్సెస్ రమేష్ యాదవ్ గా రాజకీయం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వైసీపీపై అభిమానంతో 30 లక్షలు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోయారంటూ ఎస్సీ నాయకుడు చిన్నా విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాదికి చెందిన చిన్నా ప్రజాప్రతినిధులెవరూ కింద స్థాయి కార్యకర్తలని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ విష్ణు నారాయణపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వారు పోలీస్ స్టేషన్కు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటియు ఆందోళన నిర్వహించింది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందని విమర్శించారు. కర్నూలు జిల్లా సిరివేళ్ల మండలం కామినేని పల్లె సచివాలయ సిబ్బంది తీరు వివాదాస్పదంగా మారింది. సచివాలయ సిబ్బంది సిండికేట్ గా మారి గ్రామ పంచాయతీ భవనాన్ని కొందరికి కిరాయికి ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. రైతును రాజును చేసిన ఘనత దేశంలో ఒక్క కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. అకాల వర్షాలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. ములుగు జిల్లా మంగపేటకు చెందిన 20 రైతులు గోదావరి తీరంలో మిర్చిని ఆరబెట్టారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు పొంగి పొర్లింది. ఆరబోసుకున్న మిర్చి కాస్త వరదల్లో కొట్టుకుపోయింది. అనంతపురం జిల్లా లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. 5 ఉపాధ్యాయులకు 2 సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో 75 ఎకరాల్లోని పాత చెరువుకు భారీ గండి పడింది. నీరు బయటకు రావడంతో 30 ఎకరాల్లో పంట నీట మునిగింది. చెరువు పరిసరాల్లోని మందపాడు ఆదర్శనగర్ కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మంలో భూ కబ్జా ముఠాలు విజృంభిస్తున్నాయి. రప్తనగర్లో ఏకంగా కట్టిన ఇళ్ల మీదే కన్నేశారు. అర్ధరాత్రి ఓ ఇంటిని కూల్చేందుకు కొందరు దుండగులు యత్నించారు. ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని ఎస్ఐ రామారావు ఖమ్మం కమిషనరేట్కు బదిలీ అయ్యారు. అయితే తీర్యాని జనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. మండలంలో ఆయన చేసిన సేవలు కొనియాడారు ఆదివాసీలు. శంషాబాద్లో 2 కూడా ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. బెంగళూరు హైదరాబాద్ హైవేపై దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ బస్సులు నడుపుతున్న 6 ప్రైవేట్ ట్రావెల్స్పై కేసులు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో దువ్వాడ నుంచి నారాయణపురం వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 కూలీలు చనిపోగా మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ హిమాయణం జరిగింది. ఫస్ట్ లాన్సర్ కట్ట వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు సోహెల్ కాత్రిక గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో యువకులు పీకల దాకా తాగి వీరంగం సృష్టించారు. ఆర్టీసీ బస్సుకు అడ్డంగా బైక్ ఆపి డ్రైవర్ కండక్టర్తో గొడవ పెట్టుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన ఓ ప్రయాణికుని ఇష్టం వచ్చినట్లు కొట్టి చెప్పులతో దాడి తెగబడ్డారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం శివుని గ్రామం సమీపంలో రోడ్లు అధ్వానంగా మారాయి.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల రోడ్లతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తుండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్కు వచ్చే వాహనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్రీడల ద్వారానే పిల్లలకు మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు ఈస్ట్ హైదరాబాద్ జోన్ డీసీపీ రమేష్. కాచిగూడలో నెక్స్ట్ అరీనా స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి సెషన్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలి విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. యూపీలో రాజకీయం మరింత వేడెక్కింది. సమాజ్వాదీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు అఖిలేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సినిమాలో చూపించే చేసింగ్ సీన్స్ లైవ్లో చూపించాడు పోలీస్. సెల్ దొంగతనం చేసి పారిపోతున్న కేడీని వెంటాడి పట్టుకున్నాడు ఓఎస్ఐ. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ సీన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ గాజీపూర్ పూల మార్కెట్లో ఐఈడీ కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన బలగాలు బాంబును నిర్వీర్యం చేశాయి. ఓ బ్యాగులో గుర్తు తెలియని వ్యక్తులు ఐఈడీ వదిలి వెళ్లినట్లు తెలిపారు. అయోధ్య రామ మందిరం 3D వీడియో విడుదల చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయంలోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి రోడ్డు మార్గం తదితర అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆఫీసులోని ఉద్యోగులకు టీకా తప్పనిసరి చేసిన బైడెన్ ఆదేశాలను నిలిపివేసింది. వ్యాక్సిన్ వేసుకోలేదన్న కారణంతో టెన్నిస్ స్టార్ జకోవిచ్ వీసాను మళ్లీ రద్దు చేసింది ఆస్ట్రేలియా. విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.